ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మహారాజ యోగం. బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు ప్రసిద్ధిగా పరిపాలించారు. ఆ వంశానికే చెందిన రూపసింహుడు అనేవాడు కడుపేదవాడు. అతనికి ధనం కానీ ఆస్తి కానీ చివరకు బంధువులు కానీ లేరు. అతనికున్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు, రెండు గోనెపట్టాలు, ఒక గొడ్డలి మాత్రమే. ఈ గొడ్డలితో రూపసింహుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు. 1 రూపాయికి గుర్రం 1 అద్దెకు తీసుకునేవాడు. ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజటీవీతో సవారీ అయి వెళ్ళేవాడు. మంచి యువకుడు, అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజనుకునేవారు. ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే దుస్తులను, గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు, శనగపప్పు కొని వాటిని తిని కాసిన మంచినీళ్లు తాగి 1 గోనెపట్ట నేల మీద పరుచుకుని 1 మీద కప్పుకుని హాయిగా నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. సమీపానికి వెళ్ళి చూసేసరికి అక్కడ మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి దానిని తీసుకుని యథాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతుండగా నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై వినయంగా, "నమస్కారం మహాప్రభు" అన్నాడు. "ఎవరోయ్ నీవు?" అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు. "ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి. తమ దేశంలో వ్యాపారం ముగించుకుని సింహళానికి పోతున్నాను" అని విన్నవించుకున్నాడు పరదేశి. రూపసింహుడు తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికిస్తూ, "ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహళరాజుకు అందచేయి. నీ పని సానుకూలమవుతుంది" అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళరాజుకు అందచేశాడు. గంధపు చెక్క ఎరగని సింహళరాజు ఠాకూర్ రూపసింహుడి కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపించాడు. ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగర కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. "నమస్కారం మహాప్రభు" అన్నాడు వర్తకుడు. "ఎవరోయ్ నీవు?" అన్నాడు రూపసింహుడు గుర్రం ఆపి. "మహాప్రభు, నేను పరదేశి వ్యాపారిని. తాము పంపిన కానుక సింహళరాజుకు అందచేశాను. ఆయన తమకి పాదుకలు పంపారు" అన్నాడు వర్తకుడు. "అవునా, సరే. నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు?" అని అడిగాడు రూపసింహుడు. "అరేబియా దేశం వెడుతున్నాను మహారాజా" అన్నాడు వర్తకుడు. "అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహుకరించు. నీ పని సానుకూలమవుతుంది" అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి అటువంటి అమూల్యమైన కానుక పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమ అశ్వాలు. అటువంటి అశ్వాలలో ఉత్తమోత్తమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇప్పించాడు. "రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందచెయ్యి. వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించిందని చెప్పు" అని చక్రవర్తి వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా వెంటపెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుణ్ణి చూసి ఆగాడు. వర్తకుడు ఆ 100 అరేబియా గుర్రాలను చూపి, "మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు. స్వీకరించండి" అన్నాడు. "సరే, మరిప్పుడు నీవు ఏ దేశం పోతున్నావు?" అని అడిగాడు రూపసింహుడు. "ప్రభు, నేను తిరిగి సింహళమే వెళ్తున్నాను" అన్నాడు వర్తకుడు. "అయితే వీటిని తీసుకుని వెళ్ళి సింహళరాజుకు మా కానుకగా ఇవ్వు" అంటూ రూపసింహుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు.
అతడు చెప్పిన విధంగానే వర్తకుడు 100 అశ్వాలను సింహళరాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించాడు. ఆ కానుకను చూడగానే సింహళరాజు హృదయం ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాకుండా అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడి వల్ల విన్న సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయ తలపెట్టాడు. రూపసింహుడి కోసం రాజోచితమైన దుస్తులు ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు. రూపసింహుడి నివాసస్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని నగరపు కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు. రూపసింహుడు సింహళరాజు పంపిన వస్త్రాభరణాలు తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికి కోడలికి చేరాడు. అక్కడ అతని కోసం వర్తకుడు సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళదేశానికి ప్రయాణమై వెళ్లారు. అక్కడికి వెళ్ళాక రూపసింహుడు తనెవరో తన పరిస్థితి ఏమిటో మొత్తం సింహళరాజుకు వివరించి చెప్పాడు. సింహళరాజు అతని నిజాయితీకి అలాగే అతని తెలివితేటలకి మెచ్చుకుని తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. సింహళరాజుకు కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు.